వెల్కమ్ టు గౌట్ ఎగ్జామ్ వారియర్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ రిజల్ట్ వచ్చేసింది. పీఈటీకి సంబంధించిన ఎవరైతే క్వాలిఫయ్యారో వాళ్ళ షార్ట్ లిస్ట్, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద పీఈటీ, ఎవరైతే క్వాలిఫయ్యారో పీఈటీకి వాళ్ళ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. చూడొచ్చు, మనం వెళ్ళాం లిస్ట్ లోపుకి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇదంతా. ఇది మనం రూల్ నెంబర్, ఎవరైతే క్యాండిడేట్స్ రూల్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళ రూల్ నెంబర్ వైజ్ సెర్చ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ అనేది, ఈ పీడిఎఫ్లో ప్రతి ఒక్క ఎవరైతే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. చూడొచ్చు మనం. ఓవరాల్గా నాకు తెలిసి 24,000 చేంజ్ అయినట్టున్నారు, క్వాలిఫై అయినట్టున్నారు. చూద్దాం ఒకసారి ఎంతమంది క్వాలిఫై అయ్యారు. చూడొచ్చు 24,596 అంతమంది పీఈటీ క్వాలిఫై అయ్యారు. మీ యాక్చువల్గా 1:3 తీస్తా అని చెప్పాడు. యాక్చువల్గా 29,000 క్వాలిఫై కావాల్సింది. బట్ ఈ లిస్ట్లో పీడబ్ల్యూ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో, తర్వాత సీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారో, వాళ్ళకి పీఈటీ ఎగ్జామ్షన్ ఇచ్చింది కాబట్టి ఈ 24,596 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. వీళ్ళకి కంపల్సరీ పీఈటీ అనేది 12 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ లిస్ట్లో మీ రూల్ నెంబర్ ఎవరైతే ఉందో, ఆ పేరుందో, కంపల్సరిగా పీఈటీ ఈ రోజు స్టార్ట్ చేయండి. మీకు టైం లేదు, ఇంకొక వరస్ట్లో ఇంకొక 20 డేస్ మాత్రమే ఉంది మీకు టైం అంతా. ఇంకా కంపల్సరీ మీరు పీఈటీ స్టార్ట్ చేయండి. మీరు కంపల్సరీ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 10,000 పోస్టులు, ఆల్మోస్ట్ నియర్ టు 9,600 పోస్టులు ఉన్నట్టున్నాయి మన సికింద్రాబాద్లో. సో కంపల్సరీ ఫ్రెండ్స్, మీరైతే స్టార్ట్ చేసి, రన్నింగ్ స్టార్ట్ చేసి కంపల్సరీ మీకు సక్సెస్ కావాలని నేను కోరుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.